వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి మనకు డిస్ట్రిక్యూట్ కోఆర్డినేటర్, అకౌంట్ క్లర్క్, టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే మంచిగా దీనికి సంబంధించింది సిలబస్ ప్రాక్టీస్ అవుతారో ఫ్రెండ్స్, దీంట్లో జాబ్ కొట్టుకోవచ్చు అన్నమాట. ఇది చాలా నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 16/3/2019 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 31/3/2019 అన్నమాట. మనకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకు లాస్ట్ డేట్ అనేది 31/3/2019 కల్లా కట్టేయాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ మనకు డిస్ట్రిక్యూట్ కోఆర్డినేటర్కి అయితే ఫ్రెండ్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి 40, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 27, ఈడబ్ల్యూఎస్ 10, పీడబ్ల్యూడికి 4, టోటల్ పోస్టులు 100 ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అకౌంట్ క్లర్క్ టైపిస్ట్కి టోటల్ పోస్ట్ అయితే 73 ఉంది ఫ్రెండ్స్. మన దాంట్లో యూఆర్కి 30, ఎస్సీకి 11, ఎస్టీకి 5, ఓబీసీ వాళ్ళకి 20 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, పీడబ్ల్యూ వాళ్ళకి 3, ఈఎస్ఎంకి 7, టోటల్ 73 ఫ్రెండ్స్. మనకు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ 21, 8, 4, 14, 5, 2, 5, టోటల్ 52 ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ బట్టి చూద్దాం ఫ్రెండ్స్. మనకు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి అయితే ఫ్రెండ్స్ మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగిండు ఫ్రెండ్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే ఫ్రెండ్స్ బీకామ్ ఉండాలి ఫ్రెండ్స్, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఉండి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అన్నమాట. మనకు ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగిండు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్కి అయితే ఫ్రెండ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్వాలిఫికేషన్ మీద. అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి అయితే 22 ఇయర్స్ ఉండాలి, అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 28 ఇయర్స్ అండ్ మల్టీ టాస్కింగ్ అయితే 18-25 ఇయర్స్ మీడియం ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ రిలేషన్స్ కూడా ఇచ్చారన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకు శాలరీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, శాలరీ అనేది చాలా హై శాలరీ ఉంది. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి అయితే ఫ్రెండ్స్ మనకు 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బెనిఫిట్స్ కూడా, అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒకసారి మీ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ అయితే ఫ్రెండ్స్ మనకు 25,500 నుంచి 81,100 వరకు మనకు శాలరీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. అదేవిధంగా మనకు అదర్ బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైం టేబుల్ అనేది ఇచ్చారు మనకు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీనికి సంబంధించిన సిలబస్ ఫ్రెండ్. అదేవిధంగా మనకు ఇక్కడ మల్టీ టాస్కింగ్ అయితే దీనికి సంబంధించిన సిలబస్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు విజయవాడ, మన ఏరియాలో అయితే విజయవాడ, హైదరాబాద్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారన్నమాట, http://nyks.nic.in వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2019 అన్నమాట. అదేవిధంగా మనకు ఇక్కడ ఫోటో ఒకటి, సిగ్నేచర్ అండ్ తంబు, లెఫ్ట్ తంబు ఇంప్రెషన్స్, డిక్లరేషన్ హ్యాండ్ రైటింగ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళకి అయితే ఫ్రెండ్స్ 700 కట్టాలి ఫ్రెండ్స్. మనకు దాంట్లో మేల్ అయితే ఫ్రెండ్స్ 700, ఫీమేల్ అయితే 350 రూపీస్ కట్టాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఈఎస్ఎం వాళ్ళకి ఫీజు ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట నెహ్రూ యువ కేంద్రం సంఘటన నుంచి. ఓకే ఫ్రెండ్స్, దీనికి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది మంచి జాబ్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.